త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కానుందా? అందుకోసం సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారా? అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పొరుగులు పెట్టిస్తున్నారా? కోర్టుల్లో కేసులు ఉండగా విశాఖను రాజధాని చేస్తే ఎదురయ్యే ఇబ్బందులేంటి? జగన్ పక్కా ప్లానింగ్తో రాజధానిని వైజాగ్కు షిఫ్ట్ చేస్తున్నారా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. విశాఖలో ముఖ్యమంత్రి హోదాలో తొలి నిద్ర చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల విశాఖ టూర్ కోసం వైజాగ్ వచ్చారు. ఒక రాత్రి ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి జగన్ సైతం విశాఖలో ఉండాల్సి వచ్చింది. అలా తొలి నిద్ర చేయడం ద్వారా విశాఖ రాజధాని మీద ఏర్పడిన ఆటంకాలను జగన్ తొలగించేసుకున్నారు అంటున్నారు విశ్లేషకులు. ఇక విశాఖకు ఏ క్షణమైనా తన కార్యకలాపాలను షిఫ్ట్ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు అని వార్త ఒకటి గట్టిగా ప్రచారమవుతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందువల్ల జగన్ తన కలల రాజధాని నుంచి పాలించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులను సీఎం జగన్ వేగవంతం చేయించారన్న టాక్ నడుస్తోంది. అమరావతి ఏకైక రాజధాని అంటూ 7 మార్చిలో హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దాంతో 6 నెలల పాటు ఆగిన జగన్ సెప్టెంబర్లో సుప్రీం పిటిషన్ వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను స్వీకరించింది. కానీ అది వాయిదాలు పడుతోంది. లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందువల్ల ఎప్పుడు ఈ కేసు పూర్తవుతుందో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ అయితే విశాఖకు తన పాలనను షిఫ్ట్ చేయాలని ఆరాట పడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దానికోసం ఒక మంచి ముహూర్తమైన సెట్ చేసుకుని ఉన్నారని చెబుతున్నారు. ఇక రాజ్యాంగంలో రాజధానికి ఒక నిర్వచనం ఇవ్వలేదు. సీఎం కానీ ప్రధాని కానీ ఎక్కడి నుంచైనా పాలించవచ్చు. ఫైల్స్ తమ వద్దకు రప్పించుకుని క్లియర్ చేయవచ్చు. ఇప్పుడు జగన్ కూడా అలాగే రాజధాని అని విశాఖకు పేరు పెట్టకుండా పాలించాలని చూస్తున్నారు అని అంటున్నారు పరిశీలకులు. అప్పుడు దానిమీద న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోవని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ రకమైన స్వేచ్ఛ ముఖ్యమంత్రికి పూర్తిగా ఉందని అంటున్నారు. దీనివల్ల జగన్కి 2 లాభాలున్నాయని తెలుస్తోంది. ఒకటి, తాను కోరుకున్నట్లుగా విశాఖకు రాజధానిని మార్చడం. అదేవిధంగా తాను ప్రజలకు చెప్పిన మేరకు విశాఖకు క్యాపిటల్ హోదా ఇచ్చి జనాలకు దగ్గర కావడం. ఒకసారి క్యాపిటల్ కార్యకలాపాలు మొదలయ్యాక భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని తీసివేయలేరు. అంతేకాదు ప్రస్తుతం విశాఖ విషయంలో విభేదిస్తున్న విపక్షాలు కూడా రాజధాని అన్న పేరు లేకుండా ముఖ్యమంత్రి వెళ్లి విశాఖను పాలిస్తుంటే ఏమీ అనలేరు. పైగా ఏ రకమైన విమర్శలు చేసినా అది వారికి రాజకీయంగా తిప్పికొడుతుంది. తాను అనుకున్నట్లుగా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నట్లుగా జగన్ చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అయితే జగన్ రాజధాని అనకుండా విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి కార్యక్రమాలు అమలు చేయవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కానీ హైకోర్టు విషయం అలా కాదు. దానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేస్తే అంతిమంగా రాష్ట్రపతి ప్రకటించాల్సి ఉంటుంది. కర్నూలులో హైకోర్టు అన్నది మాత్రం అనుకున్నంత ఈజీ కాదట. ఇక శాసన రాజధానిగా అమరావతి ఎటు ఉంటుంది? మొత్తం మీద సీఎం జగన్ దూకుడు చూస్తుంటే కొద్ది కాలంలోనే విశాఖకు పాలనను మొత్తం తీసుకొచ్చేటట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని విషయం మొదట్లో తొందరగానే పరిష్కారం అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ సమయం పడుతుంది అని భావిస్తున్నారు. కేవలం అమరావతి రాజధానికి సంబంధించి 8 కేసులు, అలాగే విభజనకు సంబంధించి మరో 28 పిటిషన్లు విచారణకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని మొదట్లో కలిపి విచారణ చేయాలని అనుకున్నా ఇప్పుడు విభజించి విచారణ చేస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా న్యాయస్థానం తీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వచ్చినా అది ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకే జగన్ తెలివిగానే పావులు కదుపుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.